బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ నిధుల దారి మళ్లింపుపై సర్పంచ్లు పార్టీకి అతీతంగా మా మద్దతు కోరారన్నారు. వారికి భాజపా పూర్తిగా మద్దతు నిలుస్తోంది. ఆయా భూముల్లో అవకతవకాలకు పాల్పడ్డారని అన్నారు. మన అడవులు నరికివేత, మట్టి మాఫియా, ఇసుక మాఫియా చెలరేగిపోతోంది అని చిన్న కాంట్రాక్టర్లు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి తీసుకొచ్చారు. పిఠాపురం వంతెనపై సీతకన్ను వేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనసేనతో నిన్న నేడు పొత్తు ఉందన్నారు. మిగతా పార్టీల సంగతి అధిష్టానం చూసుకుంటుంది అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీ బలోపేతం చేయటమే లక్ష్యమన్నారు. ఆగస్టు 10న జిల్లాలో సర్పంచ్లకు మద్దతుగా ధర్నాలు చేస్తామని, 17న రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలపై భారీ సభ నిర్వహిస్తామని, పోలవరం ప్రాజెక్టు కేంద్రం ఇప్పటికీ కట్టుబడి ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల అంశం కేంద్రం పరిశీలిస్తుందన్నారు. చాలా హక్కుతో చెప్పాను, ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని రాష్ట్రానికి అందించిందో, అదే విధంగా ఈ ప్రాంతానికి అందించిందో నేను మీకు వివరించి చెప్పడం జరిగింది. మరి ఆ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతానికి ఏం చేసింది అని చెప్పి భారతీయ జనతా పార్టీ వారిని ప్రశ్నిస్తూ ఉంది. చేయలేదు అని చెప్పి చెప్పలేము, ఎందుకంటే ఆవ భూములు ఏవైతే ఉన్నాయో, ఇళ్ల పేరున ఏ విధంగా కబ్జాలు చేసేసుకున్నారో, మరి పేదల్ని ఏ విధంగా వారు మోసం చేశారో మనకి తెలియనటువంటి విషయం కాదు. ఆవ భూములు తక్కువ ధరకి కొన్ని దాన్నే రాష్ట్రానికి పెంచు ధరలకి ఇచ్చి అక్కడ కొద్దిపాటు చిక్కు పడితేనే 4-6 అడుగుల నీరు నిలిచేటువంటి ఆ భూముల్లో ఏ విధంగా మీరు పేదలకి ఇళ్ల నిర్మాణం చేస్తారు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అదే విధంగా తీర ప్రాంతానికి రక్షణగా ఉండవలసినటువంటి మన అడుగులు ఏవైతే ఉన్నాయో వాటిని సైతం ఇవాళ తెగనరికి పేదలకి అక్కడ ఇల్లు నిర్మిస్తామని చెప్పి చెప్పడం, మరి దానిలో భాగంగా కోర్టు దీనిలో కలగ చేసుకుంటూ అక్కడ ఇల్లు కట్టడానికి వీలు కాదు అని చెప్పి తెలియజేయడం, ఇది నిజంగా మీ యొక్క అహంకారానికి నిదర్శనం కాదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అదే విధంగా ఇసుక మాఫియా, మట్టి మాఫియా ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ గోదావరి నది కావచ్చు, ఈ పరిసర ప్రాంతాల్లో కావచ్చు జరుగుతున్నటువంటి నేపథ్యం. మరి అదే విధంగా చిన్న చిన్న కాంట్రాక్టర్లు చిన్న చిన్న పనులు 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలకి పనులు చేసుకున్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న కాంట్రాక్టర్స్ ఇవాళ వారికి సైతం బిల్లులు ఇవ్వకుండా దగ్గర దగ్గర ఇప్పుడు అవుట్ స్టాండింగ్ బిల్స్ కావచ్చు, లేకపోతే ఈ కాంట్రాక్ట్ వారికి కావచ్చు అవుట్ స్టాండింగ్ బిల్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం వారికి కట్టవలసినటువంటి బకాయి పడినటువంటి నిధులు 71,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ చిన్న చిన్న కాంట్రాక్టర్స్ కూడా ఇవాళ ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి అందరికీ చెప్తున్నారు. అటువంటి పేదలకి జవాబు ఇవ్వాలి. ఇన్ని లక్షల ఇళ్లు రాష్ట్రానికి కేటాయిస్తే మరి ఈ ఇళ్లని నిర్మాణం చేయకుండా ప్రతి ఒక్క ఇంటికి కేంద్ర ప్రభుత్వం 180,000 రూపాయలు ఇస్తుంది ప్రతి ఒక్క ఇంటి నిర్మాణానికి. మరి ఆ నిధులు ఏమయ్యాయి, కేటాయించిన ఇళ్లు ఏమయ్యాయి అని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి వేస్తున్నటువంటి ప్రశ్న. అదే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి కళాశాలలు కావచ్చు, సంస్థలు కావచ్చు, బిల్లు విభజన బిల్లు కనుక మీరు చూసినట్లయితే, చట్టాన్ని చూసినట్లయితే విభజన జరిగిన 5 సంవత్సరాల లోపు వాటిని ఆంధ్ర రాష్ట్రంలో స్థాపించాలి అని ఉంది. కానీ 5 సంవత్సరాల కాలం వరకు కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆగలేదు. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికార పత్రాలు చేపట్టిందో వెనువెంటనే తాడేపల్లి గూడెంలో ఎన్ఐటీ కావచ్చు, అమలాపురం రాజమండ్రికి సంబంధించి 2 మెడికల్ కాలేజీలు కావచ్చు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కాకినాడలో స్థాపించడం కావచ్చు, ఫిష్ ప్రాసెసింగ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో అది ఉప్పాడులో కేటాయించడం కావచ్చు, కంటైనర్ కార్పొరేషన్ మల్టీమోడల్ పార్క్ ఏదైతే ఉందో అది కాకినాడలో కావచ్చు, పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఏవైతే ఉంటాయో అవి కాకినాడ, అమలాపురం మరియు రాజమండ్రి కావచ్చు, డిఆర్డిఓ మిసైల్ టెస్టింగ్ సెంటర్ ఏదైతే ఉందో మరి గొల్లల మోదలో అంటే నాగాయనంతుడు దాన్ని స్థాపించడం కావచ్చు, అదేవిధంగా భారత్ ఎలక్ట్రానిక్స్ బిఈఎల్ ఏదైతే ఉందో నిమ్మకూరు అంటే మా తండ్రి గారు జన్మించినటువంటి ఊరు అక్కడ స్థాపించడం కావచ్చు, అదేవిధంగా డ్రెడ్జింగ్ కార్పొరేషన్
18 కోట్లతోటి అంతర్వేదులు స్థాపించడం కావచ్చు. ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి, నేను యావత్ ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడటలే, ఈ ఒక్క ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి సంస్థలని ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను.